లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఈ టైటిల్ ను గ్రాండ్ గా ఓ ఫంక్షన్ పెట్టి అనౌన్స్ చేయాలి అనుకున్నారు. కానీ చిరంజీవి అనుకోకుండా ఓ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆచార్య అనే టైటిల్ అనౌన్స్ చేయడంతో ఈ మూవీ టైటిల్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఆచార్య టైటిల్ మార్చాలనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. చిరంజీవియే స్వయంగా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్లీ మార్చడం ఏంటి అనుకుంటున్నారా? విషయమేంటంటే, ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంది. ఆ పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయించాలనుకున్నారు. అయితే RRR లో చరణ్ బిజీగా ఉండడంతో ఆ పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయించాలి అనుకుంటున్నట్టుగా వార్తలొచ్చాయి. కొరటాల మహేష్ కి ఈ సినిమా కథ గురించి చెప్పడం, కదా తన క్యారెక్టర్ నచ్చడంతో మహేష్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడం కూడా జరిగిందని తెలిసింది. ఎప్పుడైతే ఈ సినిమాలో మహేష్ నటించడానికి ఓకే చెప్పాడో అప్పట్నుంచి ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ మరింత ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ మహేష్ కాదు, ఆ పాత్రను చరణ్తోనే చేయించాలనుకుంటున్నారని మరో వార్త బయటకొచ్చింది. అయితే ఈ సినిమాలో మహేష్ నటించనున్నాడని కాదు, చరణ్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్గా ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఉండడం అనేది మాత్రం వాస్తవం. అందుకనే ఆచార్య అని ఒక హీరో పేరు మీదే టైటిల్ పెట్టడం కన్నా ఇద్దరు హీరోల పేర్లు కలిసొచ్చేలా టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇలా చేస్తే ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తి పరిచినట్లు ఉంటుంది. అందుకనే ఆచార్య టైటిల్కి బదులుగా గోవిందాచార్య అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. అయితే చరణ్ కానీ బన్నీ కానీ ఇందులో నటిస్తే ఆచార్య టైటిల్ మార్చాల్సిన అవసరం ఉండదు. అదే మహేష్ బాబు నటిస్తే కనుక టైటిల్ మార్చే అవకాశం ఉంటుందని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం గ్రాండ్ గా ఓ ఫంక్షన్ పెట్టి అనౌన్స్ చేయాలి. టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే చిరు సడన్ గా అలా అనౌన్స్ చేయడం టీమ్ మెంబర్స్ కి ఏమాత్రం నచ్చలేదని తెలిసింది. అయితే టైటిల్ మారుస్తారా లేదా ఇందులో నటించే హీరో ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ ఇస్తారని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 14 గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసిన కొరటాల మెగాస్టార్ తో చేసిన ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.